Hi friends, some important chemical compounds with common names and formulas. వీటికి సంబంధించిన బహుళచే ప్రశ్నలు మరి విద్యార్థులకు అలాగే పోటీ పరీక్షలు రాసే వారికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ముందుగా మొదటి ప్రశ్న. ద జనరల్ నేమ్ ఆఫ్ ఏఎల్ టు ఓ త్రీ ఈజ్ ద జనరల్ నేమ్ ఆఫ్ ఏఎల్ టు ఓ త్రీ ఈజ్ అల్యూమినా, అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఆక్వారిజియా, బాక్సైడ్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ అల్యూమినా. ఏఎల్ టు ఓ త్రీ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే మరి అల్యూమినియం ఆక్సైడ్. మరి అల్యూమినియం ఆక్సైడ్ యొక్క కామన్ నేమే అల్యూమినా. తర్వాత ప్రశ్న. ద జనరల్ నేమ్ ఆఫ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఈజ్ ద జనరల్ నేమ్ ఆఫ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఈజ్ అల్యూమినా, అమ్మోనియా వాటర్, యాక్వారిజియా, బాక్సైడ్. మరి సరైన జవాబు ఏంటంటే బి అమ్మోనియా వాటర్. మరి ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ కెమికల్ నేమ్ ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క కామన్ నేమే అమ్మోనియా వాటర్. తర్వాత ప్రశ్న. యాక్వారిజియా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ త్రీ హెచ్సిఎల్ ప్లస్ వన్ హెచ్ఎన్ఓ త్రీ, టూ హెచ్సిఎల్ ప్లస్ టూ హెచ్ఎన్ఓ త్రీ, ఫోర్ హెచ్సిఎల్ ప్లస్ ఫోర్ హెచ్ఎన్ఓ త్రీ, వన్ హెచ్సిఎల్ ప్లస్ త్రీ హెచ్ఎన్ఓ త్రీ. ఇక్కడ హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, హెచ్ఎన్ఓ త్రీ అంటే నైట్రిక్ ఆమ్లము. మరి ఈ యాక్వారిజియా అనేది ఇట్ కెన్ డిజాల్వ్స్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ ప్లాటినం. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ ఎన్ఈహెచ్ సిఓ త్రీ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ ఎన్ఈహెచ్ సిఓ త్రీ ఈజ్ బ్లూ విట్రియాల్, బేకింగ్ సోడా, వైట్ విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి సరైన జవాబు ఏంటంటే బి బేకింగ్ సోడా. ఎన్ఈహెచ్ సిఓ త్రీ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. మరి మనకు తెలుసు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే వంట సోడా అంటాం మనం. మరి దీన్ని అనేక రకాల మరి వంట పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ సియుఎస్ఎఫ్ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ సియుఎస్ఎఫ్ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఈజ్ బ్లూ విట్రియాల్, బేకింగ్ సోడా, వైట్ విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ బ్లూ విట్రియాల్. మరి సియుఎస్ఎఫ్ ఫోర్ అంటే కాపర్ సల్ఫైడ్. మరి కాపర్ సల్ఫైడ్ ఇక్కడ ఐదు నీటి అణువులను కలిగి ఉంటుంది. మరి దీనికి కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ ఏ బ్లూ విట్రియాల్, అంటే కాపర్ సల్ఫైడ్ యొక్క కామన్ నేమ్ బ్లూ విట్రియాల్. ద కామన్ నేమ్ ఆఫ్ జెడ్ఎన్ఎస్ఎఫ్ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ జెడ్ఎన్ఎస్ఎఫ్ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఈజ్ బ్లూ విట్రియాల్, గ్రీన్ విట్రియాల్, వైట్ విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి సరైన జవాబు ఏంటంటే సి వైట్ విట్రియాల్. మరి జెడ్ఎన్ఎస్ఎఫ్ ఫోర్ అంటే జింక్ సల్ఫేట్. మరి జింక్ సల్ఫేట్ ఇక్కడ ఐదు నీటి అణువులను కలిగి ఉంటుంది. మరి ఇది కామన్గా ఏమని పిలుస్తారంటే కనుక వైట్ విట్రియాల్ అని అంటారు. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ హెచ్ టూ ఎస్ఎఫ్ ఫోర్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ హెచ్ టూ ఎస్ఎఫ్ ఫోర్ ఈజ్ బ్లూ విట్రియాల్, గ్రీన్ విట్రియాల్, వైట్ విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి సరైన జవాబు ఏంటంటే డి ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి హెచ్డిఎస్ఎఫ్ ఫోర్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ డి అంటే ఆయిల్ ఆఫ్ విట్రియాల్. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ ఎఫ్ఈఎస్ఎఫ్ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఓ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ ఎఫ్ఈఎస్ఎఫ్ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఓ ఈజ్ బ్లూ విట్రియాల్, గ్రీన్ విట్రియాల్, వైట్ విట్రియాల్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. మరి సరైన జవాబు ఏంటంటే బి గ్రీన్ విట్రియాల్. మరి ఎఫ్ఈఎస్ఎఫ్ ఫోర్ కెమికల్ ఏమేంటంటే ఫెర్రస్ సల్ఫేట్. ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ ఏడు నీటి అణువులను కలిగి ఉంటుంది. మరి దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ బి అంటే గ్రీన్ విట్రియాల్. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ సిఏఓ సిఎల్ టూ ద కామన్ నేమ్ ఆఫ్ సిఏఓ సిఎల్ టూ బ్లూ విట్రియాల్, బ్లీచింగ్ పౌడర్, బ్రిమ్స్టోన్, బ్రైన్ సొల్యూషన్. మరి సరైన జవాబు ఏంటంటే బి బ్లీచింగ్ పౌడర్. మరి సిఏఓ సిఎల్ టూ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం ఆక్సిక్లోరైడ్. మరి దీన్నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం కామన్గా. మరి బ్లీచింగ్ పౌడర్ను క్రిమిసంహారిగా ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న. ద కామన్ నేమ్ ఆఫ్ సల్ఫర్ ఎస్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ సల్ఫర్ ఎస్ ఈజ్ బ్లూ విట్రియాల్, బ్లీచింగ్ పౌడర్, బ్రిమ్స్టోన్, బ్రైన్ సొల్యూషన్. మరి సరైన జవాబు ఏంటంటే సి
అంటే బ్రిమ్స్టోన్, కామన్గా సల్ఫర్ను బ్రిమ్స్టోన్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ ఈజ్ బ్లూ విట్రియాల్, బ్లీచింగ్ పౌడర్, బ్రిమ్స్టోన్, బ్రైన్ సొల్యూషన్ ఆర్ రాక్ సాల్ట్. సరైన జవాబు ఏంటంటే డి, బ్రైన్ సొల్యూషన్ ఆర్ రాక్ సాల్ట్. మరి ఇక్కడ సజల ఎన్ఏసిఎల్ ద్రవణాన్ని అయితే కనుక బ్రైన్ సొల్యూషన్ అంటారు, అలాగే మరి ఘన ఎన్ఏసిఎల్ నిక్షేపాలు ఉంటే కనుక మరి దానిని రాక్ సాల్ట్ అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ C2H5OH ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ C2H5OH ఈజ్ కేన్ షుగర్, ఆల్కహాల్, ఎస్టిక్ యాసిడ్, కాస్టిక్ సోడా. మరి సరైన జవాబు ఏంటంటే ఆల్కహాల్. మరి C2H5OH యొక్క కెమికల్ ఏమేంటంటే ఇథైల్ ఆల్కహాల్ అంటారు లేదా ఇథనాల్ అంటారు. మరి ఇథైల్ ఆల్కహాల్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆల్కహాల్. తర్వాత ప్రశ్న, 5 to 8% సొల్యూషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ కేన్ షుగర్, కాస్టిక్ పొటాష్, వెనిగర్, కాస్టిక్ సోడా. మరి సరైన జవాబు ఏంటంటే సి, వెనిగర్ అంటారు. అయితే మరి 5 నుంచి 8% మరి ద్రావణం గల ఎస్టిక్ ఆమ్లాన్ని నీళ్ళలో కలిపితే తయారయ్యేదే వెనిగర్. ఈ వెనిగర్ను పచ్చళ్ళ నిల్వ తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ C12H22O11 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ C12H22O11 ఈజ్ కేన్ షుగర్, కాస్టిక్ పొటాష్, డ్రై ఐస్, కాస్టిక్ సోడా. మరి సరైన జవాబు ఏంటంటే ఏ, కేన్ షుగర్. మరి ఇక్కడ మరి C12H22O11 కెమికల్ నేమ్ ఏంటంటే సుక్రోజ్. మరి సుక్రోజ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే కేన్ షుగర్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ NaOH ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ NaOH ఈజ్ కేన్ షుగర్, కాస్టిక్ పొటాష్, డ్రై ఐస్, కాస్టిక్ సోడా. మరి సరైన జవాబు ఏంటంటే డి, కాస్టిక్ సోడా. మరి NaOH యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే కాస్టిక్ సోడా. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ KOH ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ KOH ఈజ్ కేన్ షుగర్, కాస్టిక్ పొటాష్, డ్రై ఐస్, జిప్సమ్. మరి సరైన జవాబు ఏంటంటే బి, కాస్టిక్ పొటాష్ అంటారు. KOH యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ బి అంటే కాస్టిక్ పొటాష్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ సాలిడ్ CO2 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ సాలిడ్ CO2 ఈజ్ లైమ్, హైపో, డ్రై ఐస్, జిప్సమ్. మరి సరైన జవాబు ఏంటంటే సి, డ్రై ఐస్. మరి సాలిడ్ CO2 మరి అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. మరి దీన్ని కామన్గా ఏమంటారంటే ఆప్షన్ సి అంటారు, అంటే డ్రై ఐస్ అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ MgSO4 7H2O ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ MgSO4 7H2O ఈజ్ లైమ్, హైపో, ఎఫ్సమ్ సాల్ట్, జిప్సమ్. సరైన జవాబు ఏంటంటే సి, ఎఫ్సమ్ సాల్ట్ అంటారు. మరి MgSO4 అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ 7 నీటి అణువులను కలిగి ఉంటుంది. మరి దీని కామన్గా ఏమంటారంటే ఎఫ్సమ్ సాల్ట్ అంటారు. ఎఫ్సమ్ సాల్ట్ను మరి మొక్కల యొక్క పెరుగుదల కోసం ఉపయోగిస్తారు. ద కామన్ నేమ్ ఆఫ్ CaSO4 2H2O ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ CaSO4 2H2O ఈజ్ క్విక్ లైమ్, హైపో, స్లేకిల్ లైమ్, జిప్సమ్. మరి సరైన జవాబు ఏంటంటే జిప్సమ్ అంటారు. మరి CaSO4 2H2O యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. మరి దీని కామన్ నేమ్ ఏంటంటే జిప్సమ్. ఇది మరి చాలా గట్టి పదార్థం. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ NA2S2O3 5H2O, ద కామన్ నేమ్ ఆఫ్ NA2S2O3 5H2O ఈజ్ క్విక్ లైమ్, హైపో, స్లేకిల్ లైమ్, లైమ్ స్టోన్. మరి
సరైన జవాబు ఏంటంటే బి, అంటే హైపో అంటారు. Na2S2O3 5H2O కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం థయోసల్ఫైడ్. మరి సోడియం థయోసల్ఫైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ బి అంటే హైపో అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ సిఓఓ ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ సిఓఓ ఈజ్ క్విక్ లైమ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, స్లేకెడ్ లైమ్, లైమ్ స్టోన్. మరి సరైన జవాబు ఏంటంటే ఆప్షన్ ఏ, క్విక్ లైమ్ అంటారు. మరి సిఓఓ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం. మరి దీనికి కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ ఏ అంటే క్విక్ లైమ్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ సిఏఓహెచ్ ట్వైస్ ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ సిఏఓహెచ్ ట్వైస్ ఈజ్ మార్ష్ గ్యాస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, స్లేకెడ్ లైమ్, లైమ్ స్టోన్. సరైన జవాబు ఏంటంటే సి, స్లేకెడ్ లైమ్. మరి కాల్షియం సిఏఓహెచ్ ట్వైస్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. మరి కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే స్లేకెడ్ లైమ్ అంటే తడి సున్నం. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CaCO3 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ CaCO3 ఈజ్ మార్ష్ గ్యాస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఓలియం, లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్. సరైన జవాబు ఏంటంటే డి, లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్. మరి CaCO3 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్. మరి కాల్షియం కార్బోనేట్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ MgOH ట్వైస్ ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ MgOH ట్వైస్ ఈజ్ మార్ష్ గ్యాస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఓలియం, ఫాస్జీన్. మరి సరైన జవాబు ఏంటంటే బి, అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మరి MgOH ట్వైస్ అంటే కెమికల్గా ఏమంటారు అంటే మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కామన్గా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మరి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మనం యాంటాసిడ్లో ఒక బలహీన క్షారంగా ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CH4 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ CH4 ఈజ్ మార్ష్ గ్యాస్, క్వార్ట్జ్, ఓలియం, ఫాస్జీన్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ, మార్ష్ గ్యాస్ అంటారు. మరి CH4 కెమికల్ ఏమేంటంటే మీథేన్. మరి మీథేన్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే మార్ష్ గ్యాస్. ఇట్ అప్టైన్ ఫ్రమ్ మార్షరీ ల్యాండ్స్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ H2S2O7 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ H2S2O7 ఈజ్ రెడ్ లెడ్, క్వార్ట్జ్, ఓలియం, ఫాస్జీన్. మరి సరైన జవాబు ఏంటంటే సి, అంటే ఓలియం అంటారు. మరి ఇక్కడ H2S2O7 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే మరి పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్. మరి యొక్క పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ సి అంటే ఓలియం అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ COCl2 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ COCl2 ఈజ్ రెడ్ లెడ్, క్వార్ట్జ్, టియర్ గ్యాస్, ఫాస్జీన్. మరి సరైన జవాబు ఏంటంటే డి, ఫాస్జీన్ అంటారు. మరి COCl2 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కార్బోనిల్ క్లోరైడ్. మరి కార్బోనిల్ క్లోరైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఫాస్జీన్, ఇది విష పదార్థం. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CaSO4 హాఫ్ H2O ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ CaSO4 హాఫ్ H2O ఈజ్ రెడ్ లెడ్, క్వార్ట్జ్, టియర్ గ్యాస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP. మరి సరైన జవాబు ఏంటంటే డి, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా POP అంటారు. మరి దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. మరి దీనిని విరిగిన ఎముకలకు అతకడానికి ఉపయోగిస్తారు. ద కామన్ నేమ్ ఆఫ్ SiO2 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ SiO2 ఈజ్ రెడ్ లెడ్, క్వార్ట్జ్, టియర్ గ్యాస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మరి సరైన జవాబు ఏంటంటే బి, క్వార్ట్జ్. మరి కెమికల్ నేమ్ ఆఫ్ SiO2 ఈజ్ సిలికా డయాక్సైడ్. మరి సిలికా డయాక్సైడ్ను కామన్గా ఏమంటారంటే క్వార్ట్జ్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ PB3O4 ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ PB3O4 ఈజ్ రెడ్ లెడ్, వాషింగ్ సోడా, టియర్ గ్యాస్, ఆల్ ఆఫ్ దీస్.
మరి సరైన జవాబు ఏంటంటే ఏ రెడ్ లెడ్ అంటారు. Pb3O4 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే లెడ్ టెట్రాక్సైడ్. మరి లెడ్ టెట్రాక్సైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే రెడ్ లెడ్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ Na2CO3 10H2O. ద కామన్ నేమ్ ఆఫ్ Na2CO3 10H2O. రస్ట్, వాషింగ్ సోడా, టియర్ గ్యాస్, నన్. సరైన జవాబు ఏంటంటే బి, వాషింగ్ సోడా. మరి Na2CO3 10H2O యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే మరి సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్. దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే వాషింగ్ సోడా. మరి దీని యొక్క ఉపయోగాలు మనకు తెలిసిందే. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ Fe2O3 XH2O. ద కామన్ నేమ్ ఆఫ్ Fe2O3 XH2O. రస్ట్, టాల్క్, టియర్ గ్యాస్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ, రస్ట్ అంటారు. మరి Fe2O3 XH2O యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే మరి హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్. దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ ఏ, రస్ట్ అంటాం. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CCl3NO2 ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ CCl3NO2 ఈజ్ న్యాచురల్ రబ్బర్, టాల్క్, టియర్ గ్యాస్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే సి, టియర్ గ్యాస్ అంటారు. మరి CCl3NO2 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే క్లోరోపిక్రిన్. క్లోరోపిక్రిన్ యొక్క మరి కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ సి, టియర్ గ్యాస్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ Mg3SiO4O10OH2 ఈజ్ న్యాచురల్ రబ్బర్, టాల్క్, పారాఫిన్స్, ఆల్ ఆఫ్ దీస్. మరి సరైన జవాబు ఏంటంటే బి, అంటే టాల్క్ అంటాము. Mg3SiO4O10OH2 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రస్ మెగ్నీషియం సిలికేట్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ C5H8N ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ C5H8N ఈజ్ న్యాచురల్ రబ్బర్, ఓలిఫిన్స్, పారాఫిన్స్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ, న్యాచురల్ రబ్బర్. మరి C5H8N యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఐసోప్రిన్. మరి ఈ యొక్క ఐసోప్రిన్ ఏంటంటే లీనియర్ పాలిమర్ ఆఫ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కాల్డ్ ఐసోప్రిన్. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CnH2n+2 ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ CnH2n+2 ఈజ్ క్లోరోఫామ్, ఓలిఫిన్స్, పారాఫిన్స్, ఆల్ ఆఫ్ దిస్. మరి సరైన జవాబు ఏంటంటే సి, పారాఫిన్స్ అంటారు. మరి CnH2n+2 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆల్కేన్స్. ఆల్కేన్స్ను కామన్గా మరి పారాఫిన్స్ అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CnH2n ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ CnH2n ఈజ్ క్లోరోఫామ్, ఓలిఫిన్స్, ఎసిటిలిన్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే బి, ఓలిఫిన్స్ అంటారు. మరి కెమికల్ నేమ్ ఆఫ్ CnH2n ఈజ్ అంటే ఆల్కిన్స్ అంటారు. ఆల్కిన్స్ను సాధారణంగా మరి ఓలిఫిన్స్ అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ CHCl3 ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ CHCl3 ఈజ్ క్లోరోఫామ్, టోలెన్స్ రియాజెంట్, ఎసిటిలిన్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ, క్లోరోఫామ్ అంటారు. మరి CHCl3 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ట్రైక్లోరోమీథేన్. మరి ట్రైక్లోరోమీథేన్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే ఆప్షన్ ఏ, క్లోరోఫామ్. మరి దీన్ని ఎనెస్థీషియాలో మరి ఒక కారకంగా ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ C2H2 ఈజ్. ద కామన్ నేమ్ ఆఫ్ C2H2 ఈజ్ సోప్, టోలెన్స్ రియాజెంట్, ఎసిటిలిన్, ఆల్ ఆఫ్ దిస్. మరి సరైన జవాబు ఏంటంటే సి, ఎసిటిలిన్ అంటారు. అయితే మరి కెమికల్ నేమ్ ఆఫ్ C2H2 ఈజ్ ఇథైన్. మరి ఇథైన్నే కామన్గా ఎసిటిలిన్ అంటారు. మరి ఎసిటిలిన్ వెల్డింగ్లో ఉపయోగిస్తారు. అలాగే మరి కాయలు కృత్రిమంగా పండ్లుగా మారడానికి ఈ యొక్క ఎసిటిలిన్ ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ AgNH3 2OH ఈజ్ సోప్, టాలెన్స్ రియాజెంట్, లోడ్స్టోన్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే బి, టాలెన్స్ రియాజెంట్ అంటారు.
అయితే మరి ఇక్కడ ఏజీ ఎన్హెచ్ త్రీ ట్వైస్ ఓహెచ్ అంటే అర్థం ఏంటంటే అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్. మరి దీన్ని గ్లూకోజ్ ద్రావణం గల మరి ఒక పరీక్షణాలికలో అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ కలిపితే కనుక ఆ యొక్క పరీక్షణాలిక గోడ మీద వెండిపోతే ఏర్పడుతుంది. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఈజ్, ద కామన్ నేమ్ ఆఫ్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఈజ్ సోప్, టోలెన్స్ రియాజెంట్, లోడ్ స్టోన్, గెలీనా. మరి సరైన జవాబు ఏంటంటే లోడ్ స్టోన్ అంటారు. మరి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే మరి మ్యాగ్నటైట్. మరి మ్యాగ్నటైట్ను కామన్గా ఏమంటారంటే లోడ్ స్టోన్ అంటారు, లేదా మరి నేచురల్ మ్యాగ్నెట్ అంటే సహజ అయస్కాంతం అంటారు. తర్వాత ప్రశ్న, ద కామన్ నేమ్ ఆఫ్ సి సెవెంటీన్ హెచ్ థర్టీ త్రీ సిఓఓఎన్ఏ ఈజ్ సోప్, టోలెన్స్ రియాజెంట్, లోడ్ స్టోన్, నన్. మరి సరైన జవాబు ఏంటంటే ఏ సోప్ అంటాము. మరి సి సెవెంటీన్ హెచ్ థర్టీ త్రీ సిఓఓఎన్ఏ కెమికల్ నేమ్ ఏంటంటే మరి సోడియం స్టీరేట్, మరి కామన్గా సోప్ అంటాము. తర్వాత ప్రశ్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.